ఓపెన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న థర్డ్ టెస్ట్లో ఇంగ్లాండ్ డే త్రీని కంప్లీట్గా డామినేట్ చేసింది. అంతేకాక ఎక్కడో 190 పరుగుల లోటుతో ఉన్న ఒక ఇంగ్లాండ్ ఒక్కసారిగా రేసులోకి కూడా వచ్చేసింది. ఫస్ట్ సెక్షన్ కంప్లీట్గా అవాజ్ చూపించిన ఇంగ్లాండ్ 15 పరుగుల వ్యవధిలోనే ఇండియాను ఆల్అవుట్ చేసేసింది. బిఫోర్ లంచ్ 15 ఓవర్లలోనే ఏకంగా 90 పరుగులు కూడా కొట్టేసింది. అయితే సెకండ్ సెక్షన్లో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన టీమిండియా 50 పరుగుల వ్యవధిలోనే ఏకంగా ఇంగ్లాండ్వి 4 వికెట్లు పడగొట్టింది. దీంతో ఇంగ్లాండ్ 163 పరుగులకే 5 వికెట్లుగా నిలిచింది. తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ ఆలీ పోప్ ఒక్క మిస్మరైజింగ్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. ఒక ఫీర్లెస్ క్రికెట్ ఇన్నింగ్స్తో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ తరఫున. ఫోక్స్తో కలిసి 6th వికెట్కి 112 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్ను ఒక్కసారిగా రేసులోకి తీసుకొచ్చాడు. ఫోక్స్ అవుట్ అయిన రెహాన్తో కలిసి మరొకసారి 41 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి చివరి దాకా నాట్అవుట్గా ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ ఆలీ పోప్ ఒక గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. 208 బంతులు ఎదుర్కొని ఏకంగా 148 పరుగులతో చివరి దాకా నాట్అవుట్గా ఉన్నాడు. క్వాలిటీ స్పిన్నర్స్, క్వాలిటీ పేస్ బౌలింగ్ అండ్ క్వాలిటీ పిచ్ ఇవన్నీ ఎదుర్కొని సెంచరీ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు, నిజంగా అప్లోడ్ చేయాల్సిన విషయమే. అలాగే మన స్పిన్నర్స్ని స్వీప్ షాట్లతో, రివర్స్ స్వీప్ స్కూప్ షాట్లతో 30 తిప్పలు కూడా పెట్టాడు. అయితే ఓవరాల్గా డే 3 కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ 316 పరుగులు చేసి 6 వికెట్లతో నిలిచింది. ఇంగ్లాండ్కి డే 3 అయ్యేసరికి 126 పరుగుల లీడ్ కూడా ఉంది, అంతేకాక 4 వికెట్లు చేతిలో కూడా ఉన్నాయి. డే 3 తొలి సెక్షన్ కంప్లీట్గా అంటే 100% ఇంగ్లాండ్దే అవ 421 పరుగులు 7 వికెట్లు ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది టీమిండియా డే 3న. క్రీజులో సెట్ అయ్యి ఉన్న జడేజా, అక్షర్ పటేల్ ఇంకేం భయం అనుకున్నారు. కేఎల్ రాహుల్, జైస్వాల్ ఇద్దరు 80s అవుట్ అయ్యారు. జడేజా ఓవర్ నైట్ స్కోర్ 81 పరుగులు, ఇతనైనా సెంచరీ చేస్తాడేమో అని స్మాల్ వర్పు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ టీమిండియా స్కోరు 500 మార్కు అంటుకుంటుందని కూడా చిన్న వర్పు. కానీ వీటన్నిటిని ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ మెయిన్లీ జాయ్ రూట్ చెక్ పెట్టాడని చెప్పాలి. ఇనిషియల్గా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ టచ్లో కనపడ్డా 10 ఓవర్ల తర్వాత కంప్లీట్గా లయ తప్పారని చెప్పుకోవాలి. మరొకసారి జాయ్ రూట్ తా స్పిన్తో చెలరేగాడు. 87 పరుగులు చేసిన రవీంద్ర జడేజాను ఎర్లీగానే అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత బాల్కి జస్మిత్ బుమ్రాన్ క్లీన్ బౌల్ చేశాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే రీహాన్ అక్షర్ పటేల్ను బౌల్ చేశాడు. అయితే దీంతో ఇండియా 436 పరుగులకి ఆల్అవుట్గా అయింది. చివరి 436 పరుగుల దగ్గర టీమిండియా పరుగులు ఏమి చేయకుండా 3 వికెట్లు కంటిన్యూగా కోల్పోయింది. ఇది టీమిండియాకి బిగ్ బ్లో అని చెప్పుకోవాలి. అయితే టీమిండియాకి ఓవరాల్గా 190 పరుగులు ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ బౌలర్స్లో జాయ్ రూట్ 79 పరుగులు వచ్చి 4 వికెట్లు దిగా, ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిన రెహాన్ మరియు హాట్లీలు తల 2 వికెట్లు పడగొట్టారు. అట్టగా లీచ్ 1 వికెట్ తీశాడు. అనంతరం ఇంగ్లాండ్ 190 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఇంగ్లాండ్ ఇనీషియల్గా తమ బజ్ బాల్ గేమ్ను చూపించిందనే చెప్పుకోవాలి. ఒక పాజిటివ్ ఇంటెంట్తో, ప్రీ డిటర్మైన్డ్ షాట్స్తో ఇనీషియల్గా ఓపెనర్స్ తమ బ్యాటింగ్తో దుమ్ము దులిపేశారు. మెయిన్లీ డకెట్ బ్యాటింగ్ అయితే ఇండియా స్పిన్ మీద కౌంటర్ అటాక్ దిగినట్లు కనిపించాడు. అదర్ హ్యాండ్లో ఉన్న ఓపెనర్ క్రాలీ కూడా మెచ్యూర్డ్గా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 190 పరుగులు వెనకబడి ఉన్నామనే ఆలోచన కూడా లేకుండా వీళ్ళు లేనట్లుగా కంప్లీట్గా పాజిటివ్ ఇంటెంట్తో చాలా క్లవర్గా బ్యాటింగ్ చేశారు. స్వీప్ షాట్స్, రివర్స్ స్వీప్ షాట్స్ అలాగే స్విచ్ షాట్స్తో వీళ్ళు ఆడిన ఆటలు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. 33 బంతుల్లోనే 31 పరుగులు చేసి అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తున్న క్రాలీని ఇన్నింగ్స్ 10th ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో వెనుతిరిగాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన పోప్తో కలిసి డకెట్ మరింత అటాకింగ్గా బ్యాటింగ్ చేశాడు. అయితే బిఫోర్ లంచ్ కేవలం 15 ఓవర్లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 రన్ రేట్తో ఏకంగా 89 పరుగులు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక కమాండింగ్ పొజిషన్లో నిలిచిందనే చెప్పాలి బిఫోర్ లంచ్ ఇంగ్లాండ్ టీము. అయితే తర్వాత స్టార్ట్ అయిన అసలైన కథ బిఫోర్ లంచ్ ఒక లెక్క, ఆఫ్టర్ లంచ్ ఒక లెక్క అని. ఆఫ్టర్ లంచ్ బుమ్రా వేశాడు భయ్య బౌలింగ్, 6 బంతులు 6 రకాలు, ఇన్సింగ్, అవుట్ సింగ్, స్లోయర్, యాక్టర్, స్ట్రైట్ బాల్స్, అబ్బబ్బబ్బా ఎంత చెప్పినా తక్కువ భయ్య. మోస్ట్ రిలయబుల్ ప్లేసర్ అంటే ఏంటో బుమ్రా అని చూపించాడు. ఈ వికెట్ బ్రేక్ రాకపోతే మన చేతుల్లో మ్యాచ్ దూరమైన ఆశ్చర్యపడాల్సిందేది. కానీ బుమ్రా దెబ్బకి ఇంగ్లాండ్ బజ్ బాల్ క్రికెట్ కుప్పగొలింది. పిచ్చితో సంబంధం లేకుండా 30 తిప్పలు పెట్టిన బుమ్రా ఫైర్ బ్యాటింగ్ చేస్తున్న డకెట్ని 52 బంతుల్లో 47 పరుగులు చేసి స్ట్రాంగ్గా ఆడుతున్న డకెట్ని బాల్తో కొట్టించాడు. దీంతో 113 పరుగుల దగ్గర ఇంగ్లాండ్ సెకండ్ వికెట్ని కోల్పోయింది. ఇమీడియట్గా తర్వాత ఓవర్లోనే బుమ్రా రూట్ను కూడా 2 పరుగుల దగ్గర పంపించేశాడు. ఈ దెబ్బతో జడేజా, అశ్విన్ రంగంలోకి దింపిన రోహిత్ శర్మ మంచి రిజల్ట్ రాబట్టాడని చెప్పుకోవాలి. అయితే ఇనీషియల్గా బెస్ట్ని జడేజా క్లీన్ బౌల్ చేశాడు. కొద్ది వ్యవధిలోనే అశ్విన్ 12th టైమ్ ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ను అవుట్ చేశాడు. దీంతో 113 పరుగుల దగ్గర 1 వికెట్గా ఉన్న ఇంగ్లాండ్ 163 పరుగులకి 5 వికెట్లుగా మారింది. అంటే ఇంగ్లాండ్ 550 పరుగుల వ్యవధిలోనే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. అదర్ హ్యాండ్లో క్రీజులో సెట్ అయిపోయిన పోప్ 50 వరకు సాఫ్ట్ బ్యాటింగ్ చేశాడు. తర్వాత ఫోక్స్తో కలిసి స్లోగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ
స్మాల్ పార్ట్నర్షిప్ని కాస్త బిగ్ పార్ట్నర్షిప్గా కన్వర్ట్ చేసేశాడు. మెయిన్లీ సెక్షన్ 3 అయితే మళ్ళీ ఇంగ్లాండ్ది అలాలి. ఇంగ్లాండ్ది అనే దానికంటే ఓలీ పోపుది అంటేనే చాలా బాగుంటుందని చెప్పాలి. 50 వరకు కూల్గా సాఫ్ట్గా బ్యాటింగ్ చేసిన పోపు తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. క్వాలిటీ స్పిన్నర్స్, క్వాలిటీ పేసర్స్ అండ్ క్వాలిటీ పిచ్ అలాగే 190 పరుగులు, ఫస్ట్ ఇన్నింగ్స్ లోటు, ఇవన్నీ దాటుకొని 154 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. అదర్ ఎండ్లో ఫోక్స్ కూడా సూపర్ సపోర్ట్ ఇస్తూ బ్యాటింగ్ చేయడంతో బిగ్ పార్ట్నర్షిప్గా మారిపోయింది. దీనికి తోడు మన ఫీల్డర్స్ మిస్ ఫీల్డింగ్లు, అలాగే ఒక అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ క్యాచ్ చేసుకున్న ఇంగ్లాండ్ కమాండ్ జోన్లోకి వెళ్ళిపోయింది. పోపు 100 తర్వాత అయితే ఒక్కసారిగా ఫోర్త్ గేర్లో బ్యాటింగ్ చేశాడు. ధనాధన ఫోర్లతో రెచ్చిపోయాడు. మెయిన్లీ అతను ఆడిన రివర్స్ స్వీప్లు మరియు స్విచ్ షాట్లు అయితే క్వాలిటీ స్పిన్నర్స్కి ముప్ప తిప్పలు పెట్టారని చెప్పుకోవాలి. అయితే దీంతో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఏకంగా 100 పరుగులు దాటేసింది. 112 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పాక 34 పరుగులు చేసిన ఫోక్స్ని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. అప్పటికే 85 పరుగులు లీడ్లో నిలిచింది ఇంగ్లాండ్. అయితే తర్వాత కూడా పోపు పట్టుదలగా రహాన్తో కలిసి మరో మినీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఎక్కడ కూడా టీమిండియా బౌలింగ్ యూనిట్కి వికెట్ ఇవ్వకుండా 62 బంతుల్లోనే 41 పరుగులు భాగస్వామిని నెలకొల్పి డే 3ని కంప్లీట్ చేశారు. ఓవరాల్గా ఇంగ్లాండ్ డే 3 కంప్లీట్ అయ్యేసరికి 316 పరుగులు చేసి 6 వికెట్లుగా నిలిచింది. ఆలీ పోపు 148 పరుగులతోనూ, రెహన్ 16 పరుగులతోనూ నాట్అవుట్గా ఉన్నారు. బుమ్రా 2 వికెట్లు దిగా, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే జడేజా, అక్షర్ పటేల్ తలా వికెట్ పడగొట్టారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.